గునా 369 బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకుపోతుంది. ఎక్కడ చూసినా గునా 369 మూవీ గురించి పాజిటివ్గా మాట్లాడడం తప్ప వేరే మాట లేదు. సో అది ఎందుకు జరిగింది, అలా జరగడానికి గల కారణం ఏంటి, మనతో షేర్ చేసుకోవడానికి ఆ మూవీ డైరెక్టర్ అలాగే ఆ మూవీ హీరోయిన్ మన స్టూడియోకి వచ్చారు. సో వెల్కమ్ టు ద స్టూడియో అర్జున్ జంధ్యాల గారు అండ్ అన్నగారు. థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ చాలా బాగుంది 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 అంటున్నారు. జనరల్ ఒక మూవీ రిలీజ్ అయినప్పుడు నేను అబ్జర్వ్ హిట్ సినిమా అయినా సరే ఎంతో కొంత మిక్స్డ్ టాక్ ఉంటుంది. అవును, ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా సరే మిక్స్డ్ అంటే అక్కడ అక్కడ స్లో అయింది ఇక్కడ ఇదైంది అని నాకైతే పెద్ద అనిపించట్లేదు. వాళ్ళందరూ బాగుంది అంటున్నారు. ఈ బ్యాచ్ ఒకటి ఉంటుంది. అవును, ఎంత హిట్ సినిమా మంకర్ బాహుబలి కూడా పెట్టిన వాళ్ళు ఉంటారు. అవును అవును అవును. మీ విషయంలో సంభవ్ ఎక్కడ ఒక్కరు కూడా నెగిటివ్ అన్నట్లే, అదే బాగుంది చాలా బాగుంది సో సూపరు అసలు బుర్రపాడు ఈ లెవెల్కి వెళ్తుంది. ఆ బాగుందికి దిగకపోవడానికి మీరు మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఒక మంచిని చెడు అని చెప్పలేరు కదా, 100% అవసరం. ఒకటి గురించి మాట్లాడాలి కంపల్సరిగా, ఇది మంచి అని చెప్ప తీరాలి. దాని గురించి చెడు అని చెప్పడానికి అసలు చెప్తే పక్కన వాళ్ళు తిడతారు. ఇప్పుడు సో ఇప్పుడు నేను మనం ఏదైతే కథలు చెప్పామో అది 100% అందరికి ఉపయోగపడేది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంది, మనమే అది మెసేజ్లా చెప్తే ఆడియన్స్ కూర్చోడు, అది మనకు తెలుసు. ఓ మెసేజ్ ఇస్తున్నాం కదా అని చెప్పేసి 2 గంటల సేపు మెసేజే చెప్పామనుకోండి, ఆడియన్స్ మళ్ళీ దాన్ని కమర్షియల్గా చూడు. కమర్షియల్ వేలో వెళ్తూ ఒక మెసేజ్ వాళ్ళకి చెప్పేయాలి అనుకున్నది. మనం చెప్పిన మెసేజ్ ఏంటంటే ప్రతి ఇంట్లో రెగ్యులర్గా అనుకునే పదం. ఓకే, ఇది ఎట్లా జరగాలి అది అట్లా జరగాలి. అందుకు సోషల్ ఎలిమెంట్ అనేది ఉండడము, దానికి మీరు మెసేజ్ చెప్పిన విధానము, ఆ సోషల్ థింగ్ అనేది వాళ్ళు నెగిటివ్ చెప్పకపోవడానికి రీజన్ అంటారు ఎక్కువ శాతం అనుకుంటారు. ఏమన్నా కొంచెం నెగిటివ్ ఎవరికన్నా అనిపించిన దాంతో పోయింది పోయింది ఆ నెగిటివ్ అనేది అసలు తీసేసేసి ఓన్ చేసేసుకొని ఇక సినిమాని ఫుల్ హ్యాపీగా, అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆ రేంజ్లో ఉందిలే అన్ప్రెడిక్టబుల్, అంటే వాళ్ళు ఊహించిన దానికంతా కూడాను ఊహకు అందకుండా ఆ నెక్స్ట్ జరుగుతుందంటే కాదు ఇంకో రకంగా, మరి ఇదే అంటే కాదు. ఎప్పుడైతే మనకి సర్ప్రైజ్లు వస్తాయో ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏం జరుగుతుందో క్యూరియాసిటీ ఉంటుంది కదా, అది అది వచ్చే ఇంకా సినిమాకి. అందుకనే బయటకు వచ్చేటప్పుడు ఆ హ్యాపీనెస్ ఎట్లాంటి హ్యాపీనెస్ అంటే ఒక బరువైన ఇదితో వస్తారే అలా వచ్చి చెప్తున్నారు, అది అసలు బాగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.